ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్ను మూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా మృతి చెందారు. అయితే దేశంలోనే అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించుకున్న రతన్ టాటా పెళ్లెందుకు చేసుకోలేదు? ఈ విషయాన్ని ఆయనే ఒకసారి స్వయంగా చెప్పారు. రతన్ టాటా వయసు 10 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ కష్ట సమయంలో నానమ్మ తనకు అండగా నిలిచారని, తనకు మార్గనిర్దేశకత్వం చేశారని రతన్ టాటా పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ఆమె తనను దృఢంగా మార్చారని చెప్పారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత రతన్ టాటా అక్కడే 2 ఏళ్ల పాటు పనిచేశారు. అమెరికాలో ఆ రోజులు ఎంతో మధురంగా ఉండేవని రతన్ టాటా ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన ప్రేమలో కూడా పడ్డారట. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా ఇండియా వచ్చారు. నానమ్మను చూసేందుకు వచ్చిన ఆయన 2 ఏళ్ల పాటు ఇండియాలోనే ఉండిపోవలసి వచ్చింది. ప్రియురాలు తన కోసం భారత్ వస్తుందని రతన్ టాటా భావించారు. కానీ అదే సమయంలో భారత్ చైనా మధ్య యుద్ధం జరుగుతుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపేందుకు అంగీకరించలేదు. దీంతో వారి బంధానికి బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూప్ను నడిపించాల్సిన బాధ్యత పడింది. ఆ క్రమంలోనే ఆయన టాటా గ్రూప్ను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన తీరిక లేకుండా గడపడంతో వివాహం చేసుకోలేకపోయానని రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.